ఆలోచనలకు అద్దమై ఆశయాలకు అనుగుణంగా ఉన్నటువంటి విజయమ్మ గారు కృతజ్ఞతలు తెలియజేస్తారు. రాజశేఖర్ రెడ్డి గారిని ప్రేమించే మీరందరూ ఈ ఆత్మీయ సమ్మేళనానికి వచ్చినందుకు హృదయపూర్వకంగా రెండు చేతులెత్తి కృతజ్ఞతలు చెల్లిస్తా ఉన్నా. మీ ఈరోజు మీరు మాట్లాడిన మాటలైతేనేమి, మీరు చూపించిన ప్రేమ అయితేనేమి, అభిమానం అయితేనేమి, ఆప్యాయత అయితేనేమి, మీ గుండెల్లో ఆయన ఎంతగా గూడు కట్టుకున్నారో తెలుస్తూ ఉంది. ఇవాళ నిజంగా మీరు చాలా చాలా గొప్పగా ఆయన గురించి చెప్పారు. మీ జీవితాల్లో ఉన్నటువంటి ఆయనతో ఉన్న అనుబంధం గురించి చెప్పారు. మరలా మరొకసారి నాకేమనిపిస్తుందంటే, రాజశేఖర్ రెడ్డి గారు ఇక్కడ ఉన్నారా అన్నట్టుగా, ఇక్కడ నడయాడుతున్నారా అన్నట్టుగా, ఆయన స్వచ్ఛమైన చెక్కు చెదరని చిరునవ్వుతో, మరి మల్లెపువ్వు లాంటి తెలుపు అచ్చ తెలుగు పంచకట్టుతో మన ముందు నడయాడినాడా అని అనిపించేంతగా మీరు మాటలు చెప్పారు, మీ అనుభవాలు చెప్పారు. మీ మాటల్లో ఆయన మీద మీరు ఆయన ఆప్యాయత గురించి, ఆయన అభిమానాన్ని గురించి, ఆయన పలకరింపు గురించి, ఆయన క్రెడిబిలిటీ గురించి, ఆయన కన్సర్న్ గురించి, ఆయన కేర్ గురించి, ఆయన కంపాషన్ గురించి, మరి మీ మాటల్లో మరి ఆయనే మన ముందుకు ఆ గుణాలతో కనబడినట్టుగా వచ్చినట్టుగా కూడా అనిపిస్తూ ఉంది. మాట తప్పని మడమ తిప్పని రాజసం మన ముందు నిలబడ్డట్టుగా కనిపిస్తుంది. ఇవాళ నిజంగా ఆయన పిలుపు ఒకసారి మన చెవుల్లో ప్రతిధ్వనిస్తున్నట్టుంది. నమస్తే అన్నయ్య, నమస్తే చెల్లెమ్మ, నమస్తే తమ్ముడు, నమస్తే అక్కయ్య అంటూ మరి ఆయన పిలిచిన పిలుపు మన చెవుల్లో ప్రతిధ్వనిస్తూ ఉంది. మీ అందరి మాటల్లో ఆయన మంచి మనసు, ఆయన గొప్ప మనసు, ఎంతమందినైనా పట్టించుకునే విశాలమైన మనసు, ఆయన అన్కండిషనల్ ప్రేమాభిమానాలు, ఆయన దాతృత్వం మన కళ్ళ ముందు కదిలాడాయి. ఆయన మామూలుగా ఎవరి మీద ఒక చెయ్యేసి ఆయన చెప్తే నేనున్నాను అంటే మరి వాళ్ళకు ఒక అనుబంధం, ప్రతి ఒక్కరికి ఆయనతో అనుబంధం. ఒక్క నిమిషం మాటలన్నా కూడా ఒక స్టోరీ ఉంటుంది. చాలా విన్నా, చాలా చూసా ఈ 10, 11, 12 సంవత్సరాల్లో ఆయన ప్రేమను చూసా, ప్రజలలో ఆయన ఉండే ప్రేమను చూసా, ఇక్కడ ఇక్కడికి వచ్చిన వారందరిలోనూ ఆయన ప్రేమను చూసా. ఇవాళ ఆయన ఈరోజు ఎంతోమంది మరి ఆయన ఎరగని వారు, ఆయన చూడని వారు, ఈరోజు ఆయనతో ఏ అనుబంధం లేని వారు ఆయన ప్రేమిస్తూ ఉన్నారు, ఆయన ఆరాధిస్తూ ఉన్నారు, పూజిస్తూ ఉన్నారు. ఇవాళ ఈరోజు మరి అటువంటి మనిషిని నిజంగా నేను ఆయనకు భార్యమవ్వడం నాకు ఒక పెద్ద ప్రివిలేజ్. నా పిల్లలు ధన్యజీవులని చెప్తా నేను ఇవాళ, నేను కూడా ధన్యురాలనని చెప్తా ఇవాళ. మీ అందరూ మంది ఎంతో సహృద్భావంతో మరి ఎంతో ఓపికతో నేను పిలిచిన పిలుపుకు మీరందరూ ఇక్కడికి వచ్చి మీ అందరి అనుభవాలు మాతో షేర్ చేసుకొని మా హృదయాలను సేద తీర్చి ఎన్నో మధురానుభూతులు మరలా మరొకసారి మాకు గుర్తు చేసినందుకు చేతులెత్తి మీకు అందరికీ హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటా ఉన్నా. అంతిమంగా ఒకటి మనవి చేస్తూ ఉన్నా ఇవాళ. ఆయన మన మధ్య నుంచి వెళ్ళిపోయిన దాదాపు ఒక 12 సంవత్సరాలు అయిపోయింది. ఆయన వెళ్ళిపోయినా కూడా మరి ఆయన ప్రేమించినంతకంటే నన్ను నా బిడ్డలను ఎంతగానో ప్రేమించారు. ఈ 10, 12 సంవత్సరాల్లో కూడా మేము పడుతున్న ప్రతి కష్టంలోనూ బాధలోనూ మీరు మమ్మల్ని ఓదార్చారు, మమ్మల్ని నిలబెట్టారు, మమ్మల్ని నడిపించారు. మరి జగన్ పడిన కష్టంలో అంతా కూడా ఆయన నిలబెట్టి మరి 10 సంవత్సరాలు ఆయనకు తోడుండి మీ అందరి సహాయ సహకారాలు అందించి ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి
ముఖ్యమంత్రి అయ్యాడు. ఆయన రాజన్న పాలన తెచ్చే ప్రయత్నంలో ఆయన ముందుకు పోతా ఉన్నాడు. ఒకటి మనవి చేస్తా ఉన్నా ఇవాళ, ఈరోజు శర్మిలమ్మ రాజన్న మీ రాజన్న ముద్దు బిడ్డ ఆమె, ఆమెను ఎంతో ప్రేమగా చూసేవాళ్ళు. ఆయనకు వాళ్ళ నాన్నే లోకము, వాళ్ళ నాన్న ఉంటే ప్రపంచం కాబట్టదు. అట్లాంటి అమ్మాయి ఈరోజు మీకోసరం తెలంగాణ ప్రాంతం, మరి దానికోసరం ఆయనకన్నా కళ తెలంగాణ సస్యశ్యామలగా ఉండాలని, అన్నపూర్ణగా ఉండాలని, తెలంగాణ బిడ్డ మీద ప్రతి బిడ్డ బంగారు భవిష్యత్తు ఉండాలని ఆయన కళలు కన్నారు. ఆ రాజన్న రాజ్యం తీసుకురావాలని, వాళ్ళ నాన్న ఆశయాలు తీసుకురావాలని తను మీ ముందుకు వస్తూ ఉంది. మీరు ఈ కుటుంబానికి ఇచ్చిన సహాయ సహకారాలు, ఈ కుటుంబానికి ఇచ్చిన దీవెనలు ఆ బిడ్డకు మీరు ఇవ్వాలని మిమ్మల్ని అందరినీ కూడా చేతులెత్తి కోరుతా ఉన్నా, ఆశీర్వదించమని కోరుతా ఉన్నా. దేవుని దయతో మరి అక్కడున్న పైన రాజశేఖర రెడ్డి గారి ఆశీస్సులతో, మీ అందరి ఆశీర్వాదంతో బిడ్డలిద్దరు కూడా మరి ఆయన రాజన్న రాజ్యం తేవాలని కోరుకుంటూ, వాళ్ళని ఆశీర్వదిస్తూ వచ్చినందుకు మరి ఒకసారి మీకు అందరికీ చేతులెత్తి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు చెల్లించుకుంటూ సెలవు తీసుకుంటాను. నమస్తే బాబు, నమస్తే బాబా, నమస్తే 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 అక్కయ్య, నమస్తే చెల్లెమ్మ, నమస్తే నమస్తే అక్కయ్య, నమస్తే చెల్లెమ్మ. ఈ కార్యక్రమం విజయవంతం చేయడానికి వివిధ ప్రాంతాల నుండి అందరూ వచ్చారు, మీ అందరికీ ధన్యవాదాలు, కృతజ్ఞతలు, నమస్సులు.